సింహాచలంలోనే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పూర్వ అర్చకుడిపై విశ్వ హిందూ పరిషత్ నేతలు దేవస్థానం ఈవోకు ఫిర్యాదు చేశారు. బినామీలను ఆలయంలో పూజలకు నియమించి సింహగిరిపై పెళ్లిళ్ల వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. రాత్రి వేళల్లో పెళ్లిళ్లకు అనుమతించవద్దని కోరారు. దేవస్థానానికి చెందిన వేద పాఠశాలలో షార్ట్ ఫిల్మ్ చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొండపైన శివాలయం నుంచి పైడితలమ్మవారి కోవిల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పైడితలమ్మవారి కోవిల్లోనే ఆయన పనిచేస్తున్నారా అని అంటే పనిచేసే ఎరగడం లేదు. ఆయనకు బదులు వేరే వ్యక్తిని పెట్టి పని చేయిస్తున్నారు. కొండ మీద శివాలయం ముందర పక్కనే ఒక వంటశాల ఏర్పాటు చేసి ఆ వంటశాల తన సొంత కార్యక్రమాలకి పెళ్లిళ్ల మండపాలకైతేనేమి పెళ్లిళ్ల సామాన్లు అయితేనేమి ఆయన సొంత కార్యకలాపాలకు వాడుతున్నారంటువంటి అపవాది వచ్చింది. ఇదే కాకుండా కొండపైన ఎలక్ట్రికల్ డెకరేషన్ మండపాలు పాట పెట్టారు దేవాలయం. ఎంత దారుణం అండి, ఇది ఒక అర్చకుడు అయ్యుండి మంది బాటిల్స్ పెట్టుకొని ఇన్ ఫ్రంట్ ఆఫ్ అతను కూర్చొని ఆ రకంగా అతను ఫార్వర్డ్ చేస్తే మెసేజ్ ని దీన్ని తీసుకెళ్లి నేను ఈవో గారికి సబ్మిట్ చేశాను. ఈ మందు విషయాల్లోనే తర్వాత ఇద్దరు భార్యలు తను మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడాను ఒక పండితుడు చేసేటువంటి మంచి పనుల. వేరే అర్చకులు చాలా మంది పేద పండితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అవకాశం. ఈయనేమో ఒక అపాయింట్ చేసేసి టెంపుల్లో ఊరి మీద తిరుగుతూ ఉంటుంటే మీరు ఎంతవరకు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారనేది నా ప్రశ్న అండి.